गोविंदाय नमः हितभद्रलंदरिकी जय श्रीराम वंदे मातरम कृष्ण वंदे जगद्गुरु भगवद्गीता आत्म संयम योगमु ऐदव श्लोकम उद्धरेदात्मनात्मानम् आत्मानमवसादयेत् आत्मैव ह्यात्मयोर्बन्धुर् आत्मैव रिपुरात्मनः भगवद्गीतलो నాకు చాలా చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఈ శ్లోకము చాలా ఇష్టమండి. అజ్ఞానము అనే తుప్పుని కంప్లీట్గా వదలగొట్టి నిలబెట్టే శ్లోకం ఇది. ఎప్పుడూ కూడా ప్రతిరోజు నేను ఈ శ్లోకం తలుచుకుంటాను. నాకు చాలా చాలా ఇష్టమైన శ్లోకము, జీవితాన్నే కంప్లీట్గా మార్చేసే శ్లోకం ఇది. దయచేసి ఈ శ్లోకాన్ని మీరు కూడా అర్థం చేసుకొని ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మనుష్యులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను, తమకు తామే అధోగతి పాలు కారాదు. ఎందుకంటే లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. శత్రువుల్ని చంపడానికి ఇప్పుడు హోమాలు చేపిస్తున్నారండి, లేటెస్ట్ ట్రెండ్. ఏవో హోమాలు చేపించేస్తే శత్రువులు చంపేయచ్చంట. వాస్తవానికి మనకి ఎవరు శత్రువులు? మనల్ని మనము ఉద్ధరించుకోకుండా, మనల్ని మనం నిగ్రహించుకోకుండా, లెక్క లేకుండా విచ్చలవిడిగా తయారైతే మన ఇంద్రియాలే మనకు శత్రువులు అవుతాయి, మన మనస్సే మనకు శత్రువు అవుతుంది, మనమే మనకు శత్రువు అవుతాము, బ్రతుకు బాగా భారం అవుతుంది. మనల్ని మనం చక్కగా ఉద్ధరించుకుంటే, మన మనస్సు ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటే మనము మనకి మిత్రులని, బయట ఫ్రెండ్ ఎవరో అక్కర్లేదు మనకి, మనమే మనకి మిత్రులమే. అంత ప్రశాంతంగాను తృప్తిగాను జీవితం గడిచిపోతుంది. భగవంతుడు ఏం చెప్తున్నాడో చూసారా, మనుష్యులు ఈ సంసార సాగరం నుండి ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నాడండి. ఎవ్వరు వచ్చి మనల్ని ఉద్ధరించరు, ఉద్ధరించే వాళ్ళు లేరు. ఇది గుర్తుంచుకోవాలి బాగా. సినిమా పాట ఉంటుంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చేసి మోసపోకురా, నిజము మరచి నిద్రపోకురా. పాత సినిమాలో పాటలన్నీ కూడా ఎంతో నీతిని నిజాన్ని గుర్తు చేస్తూ ఉండేవి. సరే మనమేమనుకుంటాము, భగవంతుడు ఉన్నాడు లేదా మనకి మంత్రోపదేశం చేసి లేదా దీక్షనిచ్చి సమాశ్రయం చేసిన గురువు గారు ఉన్నారు కదా, వారు చూసుకుంటారులే. ఇది కూడా ఒక రకంగా ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా నమ్మడానికి లేదండి. ఎందుకంటే చాలా మంది గురువుల్ని నమ్మి మోసపోతున్నారు. అంతకుముందు బాగానే ఉండేవాడు, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాతే మాయలో పడిపోతాడు, ఒక పిచ్చిలో పడిపోతాడు. పిచ్చి ఏంటంటే పీక్స్కి వెళ్ళిపోయిన పిచ్చి అనమాట. ఎంత పిచ్చిలో పడిపోతాడంటే ఎవడన్నా వచ్చి వరేనాయనా ఇది తప్పురా, కరెక్ట్ కాదురా, అక్రమం రా అని చెప్తున్నా కూడా ఆ చెప్పిన వాడి మీద తిరగబడుతుంటాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నిజం రా ఇది అని నిజం వాస్తవాలు చెప్తున్నా కూడా వినరో నమ్మరో, అంత పిచ్చిలోకి వెళ్ళిపోతారనమాట. అదొక రకం కెర లక్షణమేమో. ఇలాంటి రకరకాల కెర లక్షణాలు ఉంటాయనే పరమాత్మ ద్వాపర యుగంలో చెప్తున్నాడు. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే ప్రయత్నం చేయండి. ఈ సంసార సాగరము ధరించడానికి ప్రయత్నపూర్వకముగా వివేకముతోటి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సరే గురువు గారు లేదా ఆచార్యుడు చాలా మంచివారే, సదాచారవంతులే, మనల్ని కన్నబిడ్డలా చూసుకునేవారే, గొప్ప మహాజ్ఞాని, మనకి కూడా ఆ జ్ఞానాన్ని అందించిన వారు, మంచి విషయమే. కానీ 24 గంటలు మనతో ఉండి మనల్ని కనిపెట్టుకుని ఉంటారా? మనం చెడు చేస్తుంటే, చెడు ఆలోచనలు వస్తుంటే గురువు గారు మన మనసులో దూరేసేసి ఒరే తప్పురా అని చేపట్టుకుని నిధులను అలాగే చేయగలరా? మనకి మనమే ఆలోచన చేసుకోవాలండి. యుక్తాయుక్త విచక్షణతోటి వివేకంతో మనకి మనమే తెలుసుకుంటూ ఉండాలి. సాధారణలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఎప్పుడైనా సరే ఇంద్రియాలు పక్క వైపుకు లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వివేకంతో గ్రహించి మళ్ళా ఇంద్రియాలను ఇటువైపు తిప్పగలగాలి. ఏ సినిమానో వస్తుంది, టీవీ పెట్టాము, రిమోట్ నొక్కాము, అదేవో మనకు నచ్చిన సినిమా, కూర్చుందామని కూర్చున్న 2 గంటలు అలాగే వెళ్ళిపోతుంది. నచ్చిన సినిమానే, ఏంటి దీనివల్ల ఉపయోగం అనేసేసి ప్రయత్నపూర్వకంగా టీవీ కట్టేసి రామాయణం తెలిసి కాసేపు చదువుకుంటే కాసేపు ధర్మము నీతి తెలుస్తాయి, అవి మనం పాటించగలుగుతాము. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి, మనసు పక్కకు పోతుంటే పక్క వెళ్ళడానికి వీల్లేదు అనేసి మనసుని రిమోట్ కంట్రోల్ తోటి నొక్కగలగాలి. ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాలండి, తెలుసుకోగలగాలి. గురువు గారు కొంతవరకు చెప్పగలుగుతారు, గురువు గారు మంచి చెప్తారు, నువ్వు బాగుపడరానే చెప్తారు, కొంతవరకు చెప్పగలుగుతారు. సరే వాళ్ళు వెళ్ళే దారిలో నువ్వు కూడా రారా అనేసేసి ఆ దారి చూపించగలుగుతారు. ఆ దారిలో మనం సక్రమంగా నడుస్తున్నామా లేదా, పక్క దిక్కులు చూస్తున్నామా, ప్రతీది కూడా వివేకంతో మనమే ఆలోచించుకొని కరెక్ట్ చేసుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అది.
వాళ్ళు చెప్పారని ఒకటి వినడము, వీళ్ళు చెప్పారని ఒకటి వినడము, మళ్ళీ అక్కడ మోసపోవడము, ఇది నిజమనుకోను, ఆ తర్వాత ఇంకెవరు ఏదో చెప్పేస్తే ఇది మోసపోయి అక్కడ నిజమనుకోవడము, ఇవన్నీ కూడా పిచ్చి ధోరణి, ఇంకా పిచ్చెక్కించే విషయాలు. అందుకే చెప్తున్నాను, సనాతన ధర్మం అంటే ఏదో కాసేపు పూజ చేయడం, పారాయణం చేయడం, తురుపోతులకి దండం పెట్టడం కాదు. సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానము. చిన్నప్పుడు ఎలాగో తెలియదు, యుక్త వయసులో రకరకాల ఆకర్షణలు ఉంటాయి, చదువు అని ఉద్యోగం అని ఏవో ఉంటుంది. కానీ వివేకంతో ఎప్పుడైతే మనకి కాస్త తెలివి తెలుస్తుందో, సమాజం అర్థమవుతుందో, అనుభవాలు తెచ్చుకొని అనుభవాలని పాఠాలుగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. మనలో ఉండే లోపాలు సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి. మన ఇంద్రియాలను నిగ్రహించుకొని మన మనస్సుని కుదురుగా ఉంచుకొని ఏది చెడో దాన్ని వదిలేసి ఏది మంచో దాన్ని గ్రహించగలిగి భయాన్ని ఆందోళనని పారద్రోలి ధైర్యాన్ని పరాక్రమాన్ని అలాగే సత్వగుణాన్ని సాధునిర్ధని కూడా పుడికిపుచ్చుకొని పరమాత్మ పాదాలు పట్టుకొని పరమాత్మ చెయ్యి వదలకుండా పరమాత్మను మనం సహకారంగా చేసుకుని ఆధారంగా చేసుకుని మనల్ని మనం ఎప్పటికప్పుడు ఉద్ధరించుకుంటూ కల్మశాలని కడుక్కుంటూ వాష్ చేసుకుంటూ ఏది నిజమో ఏది వాస్తవమో ఏది సనాతనమో అటువైపుకి అడుగులు వేసుకుంటూ వెళితే అడుగులు వేసుకుంటూ దిక్కులు చుట్టుకుంటూ జాగ్రత్తగా వెళితే ఆ గమ్యాన్ని మనం చేరగలుగుతాము. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అది. అలా కాకుండా ఎప్పుడు చూసినా ఎవరో చెప్పినవి విని ఏదో చేసి మోసపోయి అసలు ధర్మమే లేదు అసలు దైవమే లేదు అంటే ఎవరు వినమున్నారు, ఎవరు చేయమున్నారు? భగవంతుడు చెప్పలేదే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయరా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నీకు ఒక శాస్త్రం ఉంది. చక్కగా చూడు, రామాయణం చదివి రాముడు ధర్మం నిడత నేర్చుకో, భారతం చదివి పాండవుల ధర్మం నిడత నేర్చుకో. నువ్వు కూడా ఆ ధర్మాన్ని పట్టుకో, జాగ్రత్తగా నడువు, భగవంతుడు నీ చేయబట్టుకుంటాడు, గమ్యాన్ని చేరు. ఎందుకంటే ఈ భయము, ఎందుకు ఆందోళన? అలా ఉద్ధరించుకున్న రాడు మన ఇంద్రియాలు మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు అవి మనకి మిత్రుల్లా సహకారం అందిస్తాయి. ఇప్పుడు రామాయణం చదవాలి అంటే వెంటనే నోరు చదవడం మొదలుపెట్టేస్తుంది. ఇప్పుడు కాసేపు ధ్యానం చేయాలి అంటే వెంటనే కళ్ళు ధ్యానానికి మూతలు పడతాయి. నీ ఇంద్రియాలు నీ మనస్సు గుర్రాలా పరిగెత్తకుండా నీకు చక్కగా సహకరించాలి ఉద్ధరించుకునే ప్రయత్నంలో. ఆ విధంగా నువ్వు సాధన చేయాలి. నీవు అలా చేయలేదనుకో నీ ఇంద్రియాలే నీ మాట వినవు. ఫలా టీవీ సీరియల్ చూడటం ఇక మానేయాలి అని ఈరోజు అనుకుంటాం. అరే పొద్దున మళ్ళీ ఆ టీవీ సీరియల్స్ టైటిల్స్ పడగానే వెళ్ళి అక్కడ కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చోవాలనిపిస్తుంది. తాగడం మానేయాలి అని ఈ రోజు అనుకుంటాము. రేపు మళ్ళా బార్ పేరు కనపడగానే బార్లోకి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకు అనుకోని కూడా సంకల్పం చేసుకుని ఉండలేకపోతున్నామంటే నీ ఇంద్రియాలు నీ మాట వినడం లేదు. నీకు శత్రువుల్లా తయారైంది. ఎలా తయారు అంటే మనమే అలా తయారు చేసుకున్నాం. నీ ఇంద్రియాలు నీ మనస్సునే ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా సంస్కరించుకొని నీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీ జీవితం బాగుంటుంది. నీవు పరమాత్మని పొందదావు, అంటే సాధన చేసి సక్సెస్ అవుతావు. నీ ఇంద్రియాలని నీ ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఏమాత్రమో సాధన చేయకుండా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టి అలాంటి అలవాట్లు చేసావంటే అవే రేపు నీకు తిరగబడతాయి. ఆరోగ్యం పాడై లివర్ పాడైనా సరే తాగకుండా కొందరు ఉండలేరు. ఆరోగ్యం పాడైపోతుంది, బాగా డయాబెటీస్ పెరిగిపోయింది, తీపి తినకూడదు అన్నా కూడా తినకుండా ఉండలేరు. మనం ఏంటి అంటే ఇంద్రియాలు మాట వినడం లేదు. ఇంద్రియాలే మనకి శత్రువులా తయారైనవి. అందుకే అనారోగ్య సమస్యలు వచ్చేది, అందుకే గొడవలు వచ్చేది, అందుకే మనశ్శాంతి లేకుండా పోయేది. ఇప్పుడు చెప్పండి, శత్రువులు మనకి బయట ఉన్నారా ఇంట్లో ఉన్నారా, లేదా మిత్రులు మనకి బయట ఉన్నారా ఇంట్లో ఉన్నారా? బయట ఉన్నారు. ఎంతసేపు మనకు వస్తారు? మనకి మిత్రులు కానీ శత్రువులు కానీ మనలోనే ఉంటారండి, మన నుండే జనరేట్ అవుతారు. స్వామి భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నాడు, సంసారం నుండి నేను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేశావనుకో నీ ఇంద్రియాలే నీకు మిత్రుల్లా మారి ఉద్ధరించుకోవడానికి సహకరిస్తాయి. చేయలేదనుకో నీ ఇంద్రియాలే నీకు శత్రువుల్లాగా మారి నిన్ను ఎప్పుడూ ఉద్ధరించుకోనివ్వవు. సంసారంలో ఇప్పుడు అలాగ ముందే ఉంచుతాయి. ఎవరైనా సరే నాకు మంచి మాటలు చెప్తారు, ఏదైనా ఒక మంచి దారి చూపిస్తారు, అంతవరకే ఆ దారిలో కంప్లీట్గా నడవాల్సింది నువ్వే. వాళ్ళు నడిపించరు, వాళ్ళు నీకు దారి చూపిస్తారు అంతవరకే. ఒక గురువు ఆచార్యుడు ఏం చేస్తారండి? ఒక దారి చూపిస్తాడు. ఎవరు నడవాలి? మన బదులుగా గురువు నడుస్తాడా? మనమే నడవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు ఈ శ్లోకాన్ని పట్టుకోండి, లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలా అత్యద్భుతమైన శ్లోకం ఇది భగవద్గీతలో, నాకు చాలా ఇష్టమైన శ్లోకం, జీవితాలని మార్చే శ్లోకం. ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని ఎప్పుడు కూడా స్మరించుకోండి. ఈ విధంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ సంసారం అనే సముద్రాన్ని తరించగలుగుతాము. లోకా సమస్త సుఖం భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.